ఐపీఎల్ ఏమంత తేలికైన వ్యవహారం కాదు. బెట్టింగ్ తో విడతీయరాని అనుబంధం ఉంది. ఇదే సునంద మరణానికి కారణంగా నిల్చిందా? సునంద చనిపోతుందని తెలిసి కూడా తరూర్ చూస్తూ ఊరుకుండిపోయారా? లేక శశి తరూరే పథకరచన చేశారా? ఇది ఇంటర్నేషనల్ మాఫియా పన్నాగమ లేక మరేదైనా మర్మముందా? మోడీ ప్రభుత్వం వచ్చాక కాంగ్రెస్ లీడర్ గా నూటికి నూరు మార్కులు తెచ్చుకున్న శశి థరూర్ లో సడన్ గా మార్పు వచ్చింది. మోడీ స్వచ్ఛ భారత్ ను పొగుడుతూ ఆయన ప్రకటన చేయడం, అందుకు ఫలితంగా ఆయన కాంగ్రెస్ అధికార ప్రతినిధి హోదా కోల్పోయే పరిస్థితి తలెత్తడం చకచకా జరిగిపోయాయి. తాను ఈ విషయంలో దేశం తరపున మాట్లాడానే కాని బీజేపీ తరపున కాదని థరూర్ పైకి చెప్పుకున్నా లోన సంతోషించారన్న మాటలు కూడా వినిపించాయి. అదే సమయంలో శశి థరూర్ అంత తేలిగ్గా మోడీ స్వచ్ఛ భారత్ ను పొగడలేదని, సునంద చిక్కుమూడి నుంచి బయటపడాలంటే ఆయనకు వేరే మార్గం కనిపించలేదని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ కూడా సునంద మచ్చపడ్డ శశి థరూర్ తో మనకెందుకన్న ధోరణి కనిపించిందని మాట్లాడుకున్నారు. తరార్ థరూర్ల ప్రేమాయణం వల్ల సునంద ప్రాణాలు పోగొట్టుకోలేదన్న అభిప్రాయాలు పెద్ద ఎత్తున వెల్లడవుతున్నాయి. సునందకేదో రహస్య సమాచారం తెలిసిందని, ఆ కీలక సమాచారం ఆమెకు తెలియడం కొందరికి ఇబ్బంది కలిగించేదని, దీంతో ఆమె హత్యకు పథకరచన జరిగిందని, ఈ విషయం తెలిసి కూడా శశి థరూర్ చూస్తూ ఊరుకుండిపోయారన్న అనుమానాలు కూడా వెల్లడవుతున్నాయి. అంతేకాదు, థరూరే ఆమె హత్యకు పథకం వేశారన్న కథనాలు సైతం ప్రచారంలో ఉన్నాయి. మొత్తం మీద సునంద మరణం అనుకోకుండా జరిగింది కాదని, ప్రీ ప్లాన్డ్ మర్డరేనని అంచనాలు రాను రాను బలపడుతున్నాయి. గజిబిజిగా ఉన్న ఈ అనుమానాలు అంచనాలు ఓ కొలిక్కి రావాలంటే అందుకు తగిన సాక్ష్యాధారాలు కావాలి. అవి దొరకాలంటే సంఘటన ముందు తర్వాత ఏం జరిగిందో క్షుణ్ణంగా తెలియాలి. అలా తెలియాలంటే అందుకు తగిన పరిశోధనలు చేయాలి, నిష్పక్షపాత విచారణ జరిపించాలి. అప్పుడు గాని సునంద వ్యాధి నిరోధక మాత్రలు తీసుకుని చనిపోయారా లేకెవరైనా విషమిచ్చి ఆమె ప్రాణాలు తీశారా అన్నది తెలీదు. ఇది వరల్డ్ స్పెషల్ ఫోకస్ స్టేటస్.